మరో ఉత్తరాన్ని చూద్దామండి. సుమిత్ర గారు రాస్తున్నారు బెంగళూరు నుంచి. చూపుడు వేలు ధర్మ కార్యాలలో ఎందుకు వినియోగించకూడదు అని వీరి సందేహం. అమ్మా, ఈ వేలు చూపుడు వేలు ఉంది కదా, ఈ చూపుడు వేలు పితృకార్యాల్లో వాడతారు. మామూలుగా దైవ కార్యాలకి ఈ వేలు వాడతారు, ఈ మధ్య వేలు. ఇది విని చాలామంది వ్యక్తిగతమైన కార్యాలకి ఈ వేలు వాడాలని చెప్పారు. బొట్టిలా పెట్టుకోవాలట. మరి ప్రతిదానికి అతి సర్వత్ర వర్జయ్యత నూరికే అనలేదు. ఇదేమో పితృకార్యాలకి, ఇది దైవ కార్యాలకి, ఇది నా కోసం నేను పెట్టుకోవాలంటే ఇదిట బొట్టిలా పెట్టుకోవాలట. ఇలా అన్నది ఎప్పుడైనా విన్నారో లేదో, నాకేమీ విన్నాను, వారి తెలివితేటలకు నమస్కారం పెట్టాను. అది ఇది పితృకార్యాలకి వాడేటటువంటి వేలు, అందువల్ల దైవ కార్యాలకి ఈ వేలు వాడరు. పైగా ఈ వేలు వాడకం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు. దేనికైనా సరే, దైవ కార్యాలే కాదు, నిత్యకృత్యాల్లో కూడా ఈ వేలు పెద్దగా వాడకూడదు అంటారు. ఏదైనా సరే ఇది తర్జించడానికి పనికొస్తుంది, నీ పని చెప్తాను, నీ సంగతి చూస్తాను అని బెదిరించడానికి పనికొచ్చేది. తర్వాత అధికారాన్ని సూచించడానికి ఈ వేలు మన ప్రమేయం లేకుండా అప్రయత్నంగా వస్తుంది. నీ పని చూస్తానంటారు ఎవరన్నా అన్నారు కదా, నీ పని చూస్తానంటారా అనరు కదా, నీ పని చూస్తానని ఈ వేలుతోనే అంటారు. అందువల్ల ఈ వేలుకి అధికారం అనేది ఒకటి ఉంటుంది. అధికారాన్ని చూపించటం అన్నది తర్వాత పితృకార్యాలకు వాడతారు. ఈ రెండు కారణాలుగా ప్రతి వాళ్లతోనూ నేను ఈ వేలుతో పనిచేస్తూ ఉంటే నేను అధికారం చూపించినట్టు ఉంటుంది, అందువల్ల వాడద్దు.